ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ ఆ తర్వాత కేజీఎఫ్ ఇటువంటి సినిమాలే కానీ దాని తర్వాత వచ్చినటువంటి మినిమం రేంజ్ హీరోలు మినిమం ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి సినిమాలకు కూడా కలెక్షన్ రాలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా థియేటర్కి జనాలు రావట్లేదు అని చెప్పేసి సంకేతాలు ప్రొడ్యూసర్స్ వరకు వెళ్ళిపోయాయి అది హీరోల వరకు ఇప్పుడిప్పుడే చేరుతోంది స్టార్ స్టాటస్కు తగ్గట్టుగా వాళ్ళు రెమ్యునరేషన్స్ తీసుకుంటూ ఉంటారు ఎవరి స్థాయికి తగ్గ రెమునరేషన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఓటీటీలో పరిమితం అయిపోతున్నారు ఆడియన్స్ అంతంత టికెట్లు పెట్టి సినిమా చూసే కంటే ఒక వారం అయితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అనేటువంటి భావన ఆడియన్సెస్లోకి వచ్చేసింది ఇది ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గడ్డు కాలం అని చెప్పేసి అనుకోవచ్చు వీటన్నిటిని తెరదీస్తూ దించేస్తూ అగ్ర హీరోలు ఒక డెసిషన్కి వచ్చారు ఏదైతే ఒక వాదనలోకి వచ్చినటువంటి హీరోస్ యొక్క రెమునరేషన్ దాన్ని తగ్గించుకుంటామని చెప్పేసి హీరోస్ ముందుకు వచ్చారు ఇదే కోవలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు ఖచ్చితంగా నా రెమ్యునరేషన్ నేను తగ్గించుకుంటాను ఒక ప్రొడ్యూసర్ సినిమాని హ్యాపీగా రిలీజ్ చేసుకోగలగాలి ఒక ఆడియన్ హ్యాపీగా థియేటర్కి వచ్చి సినిమా చూడాలి సో దానికి రీజన్ మా రెముండరేషన్ అయితే నా రెమ్యునరేషన్ నేను తగ్గించుకుంటాను అంటూ రామ్ చరణ్ గారు ముందుకు వచ్చారు నిజంగా రామ్ చరణ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్కి హ్యాట్స్ ఆఫ్ ఇలా నిజంగా హీరోలందరూ కూడా అగ్ర హీరోలందరూ కూడా ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు దాంట్లో ఒకరైనటువంటి రామ్ చరణ్ గారు కూడా ఖచ్చితంగా రెమునరేషన్ తగ్గించుకుంటాను అని చెప్పేసి ముందుకు వచ్చారు ఇలా రెమ్యునేషన్ తగ్గించుకోవడం వల్ల టికెట్ రేట్స్ తగ్గుతుంది దానివల్ల ఆడియన్సెస్ థియేటర్లోకి వస్తారు సినిమా కొన్ని రోజులు థియేటర్లో ఆడుతుంది దానివల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళకి సమకూరేటువంటి కలెక్షన్స్ వారికి వస్తాయి సో దానివల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేటువంటి యొక్క డిసిషన్ని స్టార్ హీరోస్ తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్